అందరికీ నమస్కారం. ఆయన నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఎంతసేపన్నా మాట్లాడచ్చు, మాటలు సరిపోవేమో. జెన్యున్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్రతి ఒక్కరి గురించి అంత ప్రేమగా, అంత ఆత్మీయంగా, అసలు ఇంటికి వస్తే భోజనం చేసి వెళ్ళాలి, ఏదో ఒకటి అప్పటికప్పుడు. ఇంకా మ్యాంగో సీజన్ వచ్చిందంటే అందరికీ మామిడి పళ్ళు పంపించాలి, దాన్ని ఫోన్ చేసి అడగాలి ఎలా ఉన్నాయి, వచ్చాయా మ్యాంగోస్. ఇలాగ ఆయన గురించి చెప్పుకుంటూ పోవాలంటే, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని అంతగా ప్రేమించే ఒక వ్యక్తి నేను నిజంగా చూడలేదండి. స్వేర్ ఆన్ మై చిల్డ్రన్. యాక్చువల్గా ఆయన ఎప్పటి నుంచో ఆ కుటుంబంతో మా కుటుంబానికి పరిచయం ఉంది, బట్ ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మేము ఎలెక్ట్ అయిన దగ్గర నుంచి, ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇష్యూస్ అన్నీ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా అంటే గంటల సేపు నాతో ఫోన్లో మాట్లాడేవారు. ఆయనకి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంత ప్రేమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే అంత ఇష్టం. మన ఆర్టిస్టుల మర్యాదను మనం కాపాడుకోవాలి, జీవితం మన గురించి బయట అట్లా మాట్లాడకూడదు అని దానిని ఎలా సాల్వ్ చేయాలి, అసలు ప్రాబ్లం ఏమిటి. అండ్ యాక్చువల్గా ఎన్నో ఈసీ మీటింగులకి ఆయనకి హెల్త్ బాగోనప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని వచ్చి కూర్చొని మాట్లాడడానికి కూడా ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నిటిలో కూడా అసలు వినేవారు కాదు. శ్యామలకు ఎంత చెప్పినా కూడా లేదు లేదు నేను వెళ్ళాలి అని వచ్చి ఆ మీటింగ్స్ అటెండ్ అయ్యి, అంటే మీ అందరికీ తెలుసు ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరిగిన ఇష్యూస్ గొడవలు, అప్పుడు ఎంత కీ రోల్ ప్లే చేసి అటు చిరంజీవి గారితో మాట్లాడి, లేకపోతే మోహన్ బాబు గారితో మాట్లాడి, అందరితో మాట్లాడి ఇదంతా మనం సాల్వ్ చేయాలి దీన్ని. అంటే అసలు ఇండస్ట్రీ గురించి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆయన అసలు తట్టుకోలేకపోయేది, అంత ఇష్టం ఆయనకి. అలాగే ఇంకా శ్యామలక్క, పిల్లలు, ఆయనకి ఈ ఫ్యామిలీ వీలే ప్రాణం. ఆయన వాళ్ళని ఎంతగా ప్రేమిస్తారో మమ్మల్ని అందరినీ కూడా అంతే ప్రేమించేవారు. ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇండస్ట్రీలో ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు కలిసినా, ఎప్పుడు రాజశేఖర్ గారని ఎవరైనా ఒక మాట అంటే నెక్స్ట్ సెకండ్ అనే రాజశేఖర్ గారి గురించి ఎవరు మాట్లాడకండి అయ్యా, అతను చాలా మంచి వ్యక్తి, అతని మనసులో అసలు కల్మష ఉండదు, లిక్కచ్చి మనిషి అని ఇమ్మీడియట్గా ఎవరవనివ్వండి అక్కడ ఎంత పెద్దవాళ్ళన్నా కూడా అసలు నెక్స్ట్ సెకండ్ నేను కూడా అలాగ మా ఆయన గురించి మాట్లాడినేమో, అంతగా ఆయన రాజశేఖర్ గారు అంటే ఇష్టపడేవారు. ఇంకా మా శివాని తన సినిమా ఓపెనింగ్ అంటే మా ఇంట్లో ఏ మంచి జరిగినా ఏదన్నా ఫోన్ చేయడమే తడవు ఉండేవాళ్ళు, అక్క కానీ కృష్ణం రాజు గారు కానీ. శివాని సినిమా ఓపెనింగ్ అంటే ఉండే, దొరసాని సినిమా షోకి ఏఎంబి మాల్కి వచ్చి మొత్తం ఫ్యామిలీ సినిమా చూసి శివాత్మిక గురించి మాట్లాడి ఇలాగ ఎన్నండి నేను చెప్పలేనండి. మొన్న శేఖర్ మూవీ రిలీజ్ అప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి సార్, అక్క రావాలి అంటే నేను రాలేను, మన అకౌంట్లో బాగాలేదు అని ఆయన ప్రభాస్ గారితో ఒక సాంగ్ డిజిటల్గా లాంచ్ చేయించమని ఐడియా ఇచ్చి ఆయనే చేయించి, అంటే హీస్ బీన్ విత్ అస్. అసలు ఏదో అంటే నా సొంత అన్న, మా సొంత బంధువు, మా ఇంట్లోంచి ఎవరో వెళ్ళిపోయాను, అంత బాధగా ఉంది. పొద్దున్న నుంచి అసలు ధైర్యం చాలలేదు వచ్చి చూడాలి అంటే, అంత బాధ. ఒక పొలిటీషియన్గా కూడా ఆయన ఏ పని చేసినా కూడా అంత సిన్సియర్గా, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అవ్వచ్చు ఎక్కడన్నా, మన మర్యాద కృష్ణంరాజు గారు అంటే ఆ మర్యాద, రెస్పెక్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఆయన వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన రెస్పెక్ట్, ఇది అన్నీ కూడా ఏది మనం మర్చిపోలేము. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, హీఈస్ అ లెజెండరీ ఆర్టిస్ట్ అంటే ఆయన లెజెండే. అండ్ అలా వీ మిస్ యూ సో మచ్, వీ మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అంతకంటే ఇంకేం మాట్లాడాలో తెలియటం లేదండి. హీఈస్ అ గ్రేట్ మ్యాన్ అండ్ వీఆర్ సో అన్ఫార్చునేట్ టుడే బీ లాస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, కృష్ణం రాజు అంకుల్ నిజంగా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా, ఆయన మా బర్త్డే పార్టీస్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వనివ్వండి, మూవీ ఈవెంట్స్, ఆంటీ కానీ అంకుల్ కానీ పిల్లలు కానీ ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు ఇంటికి వచ్చినా అసలు బయట వాళ్ళని కలుస్తున్నట్టు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఎప్పుడు చాలా చాలా అన్యోన్యంగా, ఆప్యాయతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు. నిజంగా డాడీకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆంటీ అంకుల్ ఎన్నోసార్లు నాతో చెల్లితో మాట్లాడి మాకు చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చేవారు, పూజలు చేస్తున్నా అని చెప్పేవారు.
చాలా చాలా పొద్దున లెగ్గానే న్యూస్ విన్నప్పుడు చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉండింది. ఇంకా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. ఐ జస్ట్ హోప్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఆంటీ అంకుల్ వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పుడు మమ్మీ డాడీ నాకు గుర్తొస్తూ ఉంటారు. అంత నాకు చాలా క్లోజ్గా ఉంటారు. ఎక్కడికెళ్ళినా ఇద్దరు కలిసే కనిపిస్తారు. ఐ సీరియస్లీ ఐ ప్రే టు గాడ్ టు గివ్ స్ట్రెంగ్త్ టు ఆంటీ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ. మై సిన్సియర్ కండోలెన్సెస్ అండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.